నీకు డబ్బు ఇచ్చే బాధ్యత నాది. వాళ్ళు తప్పు ఇచ్చినారా ఎస్టిమేట్ బట్టే పైసా ఎంత ఎవరు కట్ చేసినా నాకు చెప్పారు. నీకు 3వ తారీఖు నీకు చెక్ ఇంట్రెస్ట్ ఇస్తానండి, వర్క్స్ ఇచ్చినారు కదా, దాని ప్రకారం పేమెంట్ 3వ తారీఖు అవుతుంది. చేస్తే లేకపోతే ఇంకో చూపించి మొత్తం సుతారి కాదు కదా, మీరు నువ్వు ఎక్కువ సుతారికి చెప్పి చేయించుకో. మంచి క్వాలిటీ పెట్టండి, మున్సిపాలిటీ లాగా మంచి క్వాలిటీ, మంచి కంపెనీ, మంచి కంపెనీ పెట్టండి. చెప్తే ఎవరు తీయలేదు అక్కడే స్టార్ట్ అవుట్ చేసుకున్న ఆడిటోరియంలో పెట్టుకున్నా బ్యాలెట్ బాక్స్ పెట్టిన కూర్చోండి. సైన్స్ ఇన్స్పెక్టర్లు, జవాన్లు, ఎంఈలు, టీపీఓ గారు ఆయన ఇద్దరు చూపించారు. నో క్వశ్చన్, మీకు మొదట్లో చెప్పిన మీరు కూడా శాంపిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళు కూడా శాంపిల్ ఇన్స్పెక్టర్ లేదు. మొదట్లో యూ రెస్పాన్సిబుల్ ఆ స్త్రీ ముగ్గురు ఉన్నారా? భయపెట్టు, చెడు చేసావు, చెడ కొట్టావు. చెడ కొట్టకపోతే ఎవరి సూపర్వైజర్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు కదా, వారి ఏరియా వాళ్ళు వాళ్ళు అటెండెన్స్ తీసుకుంటారు. చెడగొట్టింది తెలుసు, చెడిపేసింది తెలుసు. నీ ఈ బయోమెట్రికే కాదు, ఆఫీసు కూడా బయోమెట్రిక్ తీసిందో తెలుసు. జిల్లాలో రాష్ట్ర నా కలెక్టరేట్లో పనిచేస్తుంది వితౌట్ ఎనీ బ్రేక్. మీదే పనిచేయండి, మీదే చేస్తావా బాబు? ఇన్స్టాల్ చేయండి బయోమెట్రిక్ అటెండెన్స్, బయోమెట్రిక్ అటెండెన్స్ యూ ఇన్స్టాల్ అండ్ మేక్ ఇట్ ఫంక్షనల్ 5 o'clock బిఫోర్ బయోమెట్రిక్ అటెండెన్స్. అందరూ వర్కర్స్, మీ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే వాళ్ళని పెట్టారో వాళ్ళందరూ వర్కర్స్ రావాలి. 5:30 బిఫోర్ వాళ్ళు ఎంట్రెస్ చేసిన ఏరియాస్లో వాళ్ళు పనికి స్టార్ట్ చేసేయాలి. 5:30 బిఫోర్, యాక్చువల్గా 5కి బిఫోరే చేయాలి. బట్ ఒక 10 నిమిషాలు ఈ మహానుభావుడు చెప్పాను, 10-20 నిమిషాలు పడుతుంది సార్. సరే 5 o'clock 5:30 5:10కి వెళ్ళిపోతారా? వెరీ 5:10 అంటే బిఫోర్ 5:15కి వర్క్ స్టార్ట్ కావాలి. ఈ వర్కర్స్ని కూడా స్ట్రీట్ వైస్ రేట్లో పెడతాను, మున్సిపాలిటీలో పెడతాను. టోల్ ఫ్రీ నెంబర్లో పబ్లిక్ కూడా కంప్లైంట్ ఇస్తారు. డ్రైనేజ్ క్లీనింగ్ ఎక్కడ కానీ ఆ డ్రైనేజ్లో క్లీనింగ్ ఎప్పటికప్పుడు కావాలి. మీరు ఐడెంటిఫై చేసి చెప్తే వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు, ఎప్పటికప్పుడు కాంక్రీట్ తీసుకొని వేసి పడేస్తారు. దెన్ మెయిన్ రోడ్స్ మీద అక్కడ క్లీనింగ్ జరగాలి 5 మంది. దెన్ స్పెషల్గా ఎక్కడైనా ఎఫర్ట్ పెట్టాలంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్, మధ్యాహ్నం తర్వాత పలాని ఏరియాలో ఎక్కువ ఉంది శానిటేషన్ అంటే దాని ఎక్కడ స్పెషల్ యాక్షన్ తీసుకోవాలి. 5 మంది కలిపి ఒక దగ్గర చేస్తారు. ఈ 5 మంది కూడా ఒక్కొక్క డ్రైన్ ఇవ్వండి వాటర్, 4 5 ఉంటారు కదా, ఆ 5 మందికి ఒక్కొక్కరు ఇవ్వండి. మీ కాబట్టి శానిటేషన్ తెలిసింది 45 వాట్స్కి వాట్స్ పెరిగినాయి కాబట్టి 5 మంది పెట్టండి. ఎడిషన్గా 10% 5% గ్యాప్ పెట్టండి, అంటే రిజర్వ్లో పెట్టండి. అది ఒకటి. దెన్ కలెక్షన్, దెన్ అక్కడ తీసుకున్న తర్వాత కలెక్షన్ డంపింగ్ యాడ్కోవాలి. డంపింగ్ యాడ్స్ కూడా 1, 2, 3 అంటే మీరు ఈ సైడ్ ఒక డంపింగ్ యాడ్, మధ్యలో ఒక డంపింగ్ యాడ్, ఇంకో డంపింగ్ యాడ్. ఇక్కడ నుంచి డంపింగ్ యాడ్ పోయే వరకు ఎక్కడ చెత్త కింద పడకూడదు, డైరెక్ట్గా అడుక్కోవాలి. తీసుకుపోయి కంపోస్ట్గా మార్చాలి.
కంపోస్ట్ పిట్, మీరు ఎన్ని ఏరియాలో తీసుకుపోతారో కంపోస్ట్ పిట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. కంపోస్ట్ పిట్ కావాలంటే డస్ట్బిన్ ఏర్పాటు చేయాలి. ఏ జంక్షన్లో డస్ట్బిన్ ఏర్పాటు చేస్తారో రిక్వెస్ట్ చేయండి, చేసేస్తాం. దెన్ శానిటరీ గ్రీన్ అండ్ బ్లూ, గ్రీన్ బ్లూ సంథింగ్ ఉంది కలర్ కోడింగ్, ఆ కలర్ కోడింగ్ ప్రకారం చేయాలి. అది ఇమ్మీడియట్గా 10-15 డేస్లో మొత్తం ఏం కావాలి నేను చెప్పి. దెన్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలి. చెత్త సేకరణ చేసేటప్పుడు నీ బండిలో కూడా రెండు విభాగాలు ఉండాలి, వెట్ అండ్ డ్రై. కానీ వాళ్ళేమో వెట్ వేరే వెలిగిస్తారు, డ్రై వేరే వేస్తారు ఇంటి ఓనర్. కానీ మీ బండిలో ఏమో రెండు కలుపుతారు, అది జరగకూడదు, అది సపరేట్ ఉండాలి. ఒకరు బ్యాగ్ చూసిన నేను, ఆ బ్యాగ్ కింద నుంచి కారుతూ ఉంటుంది. దెన్ ప్రతి షాప్లో డస్ట్బిన్లు వాళ్ళే మెయింటైన్ చేయాలి, నువ్వు ఇచ్చేది కాదు. ప్రతి షాప్ ముందు ఎక్కడ కానీ చెత్త ఉండకూడదు, చెత్త ఉంటే నోటీస్ ఇచ్చి క్యాన్సిల్ చేసే లైసెన్స్. చెత్త పరిస్థితి ఎంత ఉందో నీ పరిస్థితి అంతే. నీ జీతం ఎందుకు ఏమో ఏం చెప్పారు నాకు, ఇంకా సెలెక్ట్ చేయొద్దు, ఇంకా టైం ఇప్పుడు నోటీస్ ఇవ్వమని చెప్పారు అంటే అని చెప్పారు, నోటీస్ ఇస్తాను. నోటీస్కి ఏమి కలెక్షన్కి ఏమి నోటీస్ ఎందుకే, ఆల్రెడీ అసెస్ చేసినాం, అసెస్ చేసిన దానికి కట్టడానికి నోటీస్ ఎందుకు ఇమెయిల్ నోటీస్ ఇవ్వమన్నారు. ఇప్పుడు మీరందరూ ఈ పట్టణంలో ఉన్న ప్రజల నుంచి, వ్యాపారస్తుల నుంచి, ఇతరత్ర వాళ్ళ నుంచి వచ్చిన ఇన్కమ్ తోటి ఇది సర్వైవ్ వాళ్ళకి ఉత్తమమైన సేవలు ఇవ్వాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ మినిమం థింగ్స్, ఇంటి ముందు చెత్త ప్రాపర్గా తీయటం, ఇంటి ముందు డ్రైనేజ్ కంపు కొట్టకుండా ఉండటం, ఇట్స్ మినిమం. అండ్ రెస్పాండ్ కావడం ఇవి చేయాలి. అది మీరు చేసుకుంటూ దెన్ ఇప్పుడే మీ పౌర సేవా కేంద్రాన్ని విజిట్ చేశాడు. 1400 దరఖాస్తులు రాసి ఉన్నాను, రాయలి ఇంకేమున్నాయో నాకు తెలియదు. ఆ 1400 దరఖాస్తులు మీ సెక్షన్కి ఇచ్చారు, సెక్షన్స్ అది ఇంజనీరింగ్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాటి మీద ఏం యాక్షన్ తీసుకున్నారో నెక్స్ట్ బుధవారం నుంచి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఫాలో కాకపోతే నువ్వు పోతావు. అదేవిధంగా మీకు టైమ్ ఏం చెప్తా కూడా సరైన గ్లౌజెస్ ఇవ్వండి వర్కర్స్, ప్లస్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి సబ్బులు కానీ లేకపోతే వాట్ ఎవర్ సమ్ ఎట్లీస్ట్ మనిషిలే మనతో సంథింగ్ సబ్బులు అలాంటివి ఇచ్చేది, మీ జాకెట్స్ వాట్ ఎవర్ ఇస్ దర్ ఇవ్వండి. నేను పని గుర్తు చూడండి, దాని మీద కూడా ఫైల్ పెట్టండి. వాళ్ళు కూడా ఇంపార్టెంట్, వాళ్ళు ఎట్లా తీస్తారా చేతి, అది చీపులు కూడా లేవు కదా. సో చీపులు గీపులు అన్నీ రెడీ చేయి ఫస్ట్. అవే ఎస్ దెన్ నైట్ శానిటేషన్ కూడా జరగాలి కొత్త ఏరియాలో. మానేసుకోండి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఎంఈ గారు మున్సిపల్ ఇంజనీర్ వితౌట్ పర్మిషన్ ఆర్ ఇంటిమేషన్ మీరు మూడు మీటింగ్ జరిగింది కరెక్ట్గా, మార్నింగ్ మీటింగ్ జరిగింది, మధ్యాహ్నం మీటింగ్ జరిగింది, అంటారా మళ్ళీ ఇప్పుడు స్పెషల్ రివ్యూ సారే వస్తే కూడా కనీసం ఇంటిమేట్ ఛార్జెస్ పే చేస్తారు. ఎవరిని తీసేయాలో తీసేవే అదే.